Hi, this is Priya. Welcome to SR News. Rajanagaram Niyojakavargam Korukonda Mandalam Adapa Kanakaraj Totalo CCC Sabhyuralu Jakkampudi Vijayalakshmi Media Samavesham Nirvahinchadam Jarigindi. Ee Karyakramamlo Mukhya Uddeshanga Maapai Chesina Aropana Nirupiste Rajakeeya Sanyasam Chestamani Jakkampudi Vijayalakshmi Telaparu. Ee Karyakramamlo ZPTC Kari Nageshwar Rao Mandala MP ee Bulli Surya Kumari Bucci Babu Mandala YCP Convener Adapa Kanakaraju Ganesula Posayya Barusu Badri Pasupuleti Bulli Naidu Taadi Hari Taitra YCP Nayakulu కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుకొండలో మీరు ప్రస్తావించడం అసలు ఎంతవరకు అసలు మీకు సిగ్గు లేదు అనేటటువంటి విషయాన్ని సిగ్గు ఎక్కువ లేకుండా మాట్లాడతారు మీరు అన్నదానికి ఇదే గొప్ప నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మేము క్యాబినెట్ తీర్మానం చేసాం, జియో ఇష్యూ చేస్తామని అన్నీ చెప్పాక అబ్బబ్బే నేను వచ్చేస్తున్నాను, నేను ఏదో చేసేస్తానంటే ఆ రోజున మీరు ఎందుకు చేయలేదు? డబ్బులు ఏమైనా పోగేసుకుంటే మీ నాయకులే పోగేస్తారు ఏ విషయంలో అయినా. ఈరోజున మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు మీరు గురివింద పోస్తున్నట్టు వాళ్ళే, ఎందుకంటే మీ నలుపు కింద నలుపు మీకు తెలియదు. ఎదటివాడిని విమర్శించడమే మీకు కార్యక్రమం. ఎదటివాడిని ఏ రకంగా వీక్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ వీక్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. నీ తాటాకు చప్పుళ్ళకి భయపడిపోయి అయ్యబాబు ఏదో చేస్తామేమో చంద్రబాబు నాయుడు గారు ఇలా అనుకుని అన్నాడు కాబట్టి అనే భయపడిపోయే కుటుంబం అసలు జక్కపడి కుటుంబం కాదు. నువ్వు సై అంటే నువ్వు నేను జై అంట ముందుకు వస్తాను. దేనికైనా సరే నువ్వు సై అన్నావు అనుకో నేను తాళ్ళవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాను. ఒకటి ఒకే విషయం చెప్తున్నాను, మీరు 75 సంవత్సరాలు రాజకీయాల్లో 75 సంవత్సరాలు ఉండుంటాయి మీకు. ఈరోజు నేను వృద్ధనేతగా రాజకీయాల్లో రేపు వచ్చే తరాలకు సరైనటువంటి సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది మీ అబ్బాయిని రోడ్ ఎక్కించి మీరు చంపేస్తాను నరికేస్తానని ఆయన చేత చెప్పిస్తున్నారు. ఇవాళ యువత పిల్లలు నా సైన్యం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే మీరు యువతకి ఇచ్చే సందేశం అదా? రోడ్ల మీదకి వచ్చి మేము చంపేస్తాం నరికేస్తామని చెప్పమంటున్నారా? అంటే ఏ రకమైనటువంటి చట్టాన్ని అతిక్రమించి పనులు చేయాలి, ఏ రకంగా ఇక్కడ క్రైమ్ని పెంచాలి అనేటటువంటి ఆలోచన మీరు చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకు ఇటువంటి పనులన్నీ మీరు చేస్తున్నారు? దేనికోసం? మీరు చేసేటటువంటి పని అధికారం కోసమేనా అని చెప్పేసి కూడా, అధికారం కోసం దేనికైనా మీరు సిద్ధపడతారనే దానికి, ఎన్ని అబద్ధాలైనా ఆడగలరన్న దానికి పురుషోత్తం పట్టణం ఏనా మూలే నిదర్శనం అని చెప్తున్నాను. అంతేకాదు ఉడుకు రక్తం కాబట్టి రాజా మీరు పనికి మాలినాడంటే తను కూడా అని ఉండొచ్చు. కానీ నేను నీతో పాటు నాకు వయసు పెరుగుతుంది, 60 సంవత్సరాలు వచ్చాక మీలా నేను మాట్లాడదలుచుకోలేదు, కొంత సంస్కారంతో మాట్లాడదలుచుకున్నాను. వయసు పెరిగే కొద్దీ నమస్కారం పెట్టించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప సంస్కారంతో సంస్కారం మర్చిపోయి సంస్కారంతో ప్రవర్తించి జనం చీ అనిపించుకునేటటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదని చెప్పేసి మీకు హిత పలుకుతాను. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, మేము రాజకీయాల్లో ఉన్నాము. మీరు ముఖ్యమంత్రి అయి మాజీ ముఖ్యమంత్రి వేళ నేను ఒక స్థాయిలో రాజకీయాల్లో నా భర్తతో ప్రయాణం చేస్తాను, ఇవాళ నా కొడుకులతో ప్రయాణం చేస్తాను. ఇవాళ కొన్ని అంటే ఎవరైతే ఇది చేశారో కొంతమందికి పత్రికా సోదరిని కూడా నేను కోరుకుంటున్నాను. రాజానగరం నియోజకవర్గంలో ఎవరిని అడిగినా రాజా కానీ గణేష్ కానీ నేను కానీ ముగ్గురులో ఎవరొకళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండలేదట, నియోజకవర్గంలో కనిపించట్లేదట, మాకు అవసరమైన సెర్చ్ వారెంట్ వేస్తున్నారా మీరు, లేకపోతే ఇదా అసలు దేనికిలా ఈ ప్రచారం? దానివల్ల ఉపయోగం ఏంటి? చేయించకుండా పని చేయించకుండా ప్రజలకు తెలియదా? తెల్లారైతే హాస్పిటల్ దగ్గర మేము కనిపిస్తాం, మా స్టాఫ్ కనిపిస్తారు, లేకపోతే మాతో ఉండేటటువంటి మా స్నేహితులు కనిపిస్తారు, ఎవరో కనిపించట్లేదు. ఏంటంటే అది ఒకటి అడుగుతాను మిమ్మల్ని, వాడు మేము కనిపించట్లేదని ప్రచారం చేయించేటటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ మిత్రపక్షాలకు కానీ ఒకే ఒక విషయం చెప్తాను. కరోనా టైంలో మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? చంద్రబాబు గారు ఎక్కడున్నారు? చంద్రబాబు గారి అబ్బాయి ఎక్కడున్నాడు? మీరు విలాసవంతమైనటువంటి భవనాల్లో గడిపారు ఆ రోజుని. అంతే తప్ప మేము లేమే, మేము రోజు రోడ్ల మీదే ఉన్నాం,